ప్రతి సంవత్సరం మాదిరిగానే చైత్ర పూర్ణిమ రోజున హనుమాన్ జయంతి యొక్క మహోత్సవము ఈ సంవత్సరం కూడా నిర్వహించబడింది కాకపోతే ఈ కరణ యొక్క సెకండ్ ఫేజ్ రావడం తోటి అభిషేకము మాత్రమే నిర్వహించడం జరిగింది అన్నదానం గాని ఎటువంటి పూజ ఎటువంటి విషయాలు గాని చేయడం జరగలేదు బట్టి అభిషేకము మామాత్రంగా చేసుకొని తీర్థప్రసాదించిన కార్యక్రమం ఈ గుళ్ళో పెట్టారు ప్రతి సంవత్సరం ఎంతో గ్రాండ్ గా జరుపుకునే ఈ హనుమాన్ జయంతిని ఈ కరోనా సెకండ్ వేవ్ కారణంగా తక్కువ మంది భక్తజనంతో నియమాలు పాటిస్తూ ఊరేగింపు కూడా లేకుండా ఈ కరోనాని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కారణంగా అన్ని నియమాలు పాటిస్తూ హనుమాన్ జయంతిని అతి తక్కువ భక్తుల ముంగట జరుపుకోవడం జరుగుతుంది ఘనంగా చాలా ఘనంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ కొన్ని వేల భక్తుల సమక్షంలో జరుపుకునే హనుమాన్ జయంతిని ఈ కరోనా కారణంగా చాలా తక్కువ భక్తుల సమక్షంలో కరోనా నియమాలు పాటిస్తూ జరుపుకుంటున్నాం। కేసీఆర్ గారి నాయకత్వం మట్టిలాలి కేసీఆర్ గారి నాయకత్వం మట్టిలాలి కేసీఆర్ గారి నాయకత్వం మరిదిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం మరిదిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం మరిదిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం యుగరామన్న గారి నాయకత్వం అన్నయ్య చూడు అన్నయ్య చూడు అన్నయ్య చూడు ఈరోజు 20 వసంతాలు పూర్తి చేసుకున్నాం మరి ఆనాడు జలదృశ్యంలో ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం అక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ఆనాటి ఉద్యమ నేత తెలంగాణ రథసారథి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్ర పాలకులు మరి పూర్తిగా నీళ్లు నిధులు నియమకాల్లో మరి ఆంధ్ర పాలకులు దోచేశారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతున్నటువంటి సందర్భంలో ఒకే ఒక వ్యక్తి ఉద్యమం మొదలైన రోజు ఒకే ఒక కేసీఆర్ గారు జెండా గులాబీ జెండా భుజాన్ని వేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళడం ఆ రోజు ఒకే ఒక వ్యక్తిగా ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి కేసీఆర్ గారు మరి ఎలా అయితే 12 సంవత్సరాల కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాటిచ్చిందో నీళ్లు నిధులు నియమకాలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే అవన్నిటి కూడా మనం అమలుపరుచుకోవడానికి అవకాశం ఉందని చెప్పిండ్రు ఇలా అదే సరిగ్గా
మనం ఇయల మొదటి దప ప్రభుత్వంలో రెండో దప ప్రభుత్వంలో ఈ మహమ్మారి కరోనా వైరస్ ఉన్నప్పటికీ మరి మనం అభివృద్ధి దశలో ముందుకు వెళ్తా ఉన్నాం భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక దిక్చూచిగా మరి అందరికీ కూడా కనబడతా ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని దిక్చూచిగా చూసి మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇయల సరిగ్గా రైతు బంధు కార్యక్రమం మరి తెలంగాణ రాష్ట్రం మొదలుపెడితే దేశ ప్రధాని ప్రధాని సమ్మాన యోజన అని చెప్పి అదే పేరుతోటి కాపీ కొట్టేటువంటి దేశ ప్రధాని కూడా అంటే ఇయల భారతదేశంలో ఒక కేసీఆర్ గారు ఒక హీరోగా ఇయల ప్రతి ఒక్క పేద ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు వారు ముఖ్యంగా ఒకటే చెప్పారు